నమశివాయ హర హర మహాదేవ శంకర ఓం శ్రీ దుర్గాదేవి నమో నమ యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులు మహాశయులకు శుభాభివందనములు మనకు గడిచిన శ్రీ ప్రవనామ సంవత్సరము రాశి ఫలాల గురించి తెలుసుకున్నాము క్షుణ్ణంగా ఇప్పుడు ఉగాది తెలుగువారి ఉగాది సంవత్సరము యొక్క శ్రీ శుభకృతనామ సంవత్సరం మనకు పోతుంది ఈ సంవత్సరంలో ద్వాదశి రాశుల వారికి పన్నెండు రాశుల వారికి హెచ్చు ఏ రకంగా ఉండబోతున్నాయి రాశి ఫలాలను బట్టి రాశి చక్రాలను బట్టి రాశి నక్షత్రాలను బట్టి ఇప్పుడు శ్రీ నామ సంవత్సరంలో మిథున రాశి ద్వాదశి రాశులలో మిథున రాశి మూడవదిగా మనం ఈ రాశి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము మృగశిరా నక్షత్రము మూడు పాదములు ఆరుద్ర నక్షత్రము నాలుగు పాదములు పునర్వాస నక్షత్రము మూడు పాదములు కలిసి మనకి మిథున రాశిగా పరిగణలో తీసుకుంటాము అలాగే ఆదాయము ఖర్చు ఈ రాశి వారికి సమభాగాలుగా ఉన్నాయి ఏ వ్యాపారం చేసినా ఏ వృత్తి చేసినా కూడా అవలంబించిన తీరును బట్టి మన ఖర్చును బట్టి మన ఆదాయము కూడా మిగిలిపాటు ఉంటుంది ఆదాయానికి మించిన ఖర్చు చేయటం వల్ల అనేకమైన అనర్థాలు ఈ రాశివారికి మిదున రాశివారికి ఆరంభమవుతున్నాయి కాబట్టి లోగడ మనమిచ్చిన లక్ష్మి కానీ అప్పురూపంలో మనం తీసుకున్న వారి దగ్గర కానీ కొంత వ్యతిరేకము ఆరంభమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి పరుగురి వల్ల ఎదురవబోయే మానక్ మానసిక శోభ వల్ల మనం ప్రశాంతత కోల్పోతాం ఈ రాశి వారి వారికి కాబట్టి ఆదాయాన్ని పెంచుకోండి వ్యాపారములో దినదిన అభివృద్ధి చేసే విధంగా ఖర్చు తక్కువగా చేసి వ్యయము ఖర్చు తక్కువగా చేసి ఆదాయాన్ని పెంచుకునే అవలంబాలు మీరు ముందుకు సాగితే మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు ఈ మిథున రాశి వారికి వివాహాలు జరగబోతున్నటువంటి ఈ మిథున రాశి వారికి వివాహ విషయంలో జరగబోతున్నటువంటి మిథున రాశి వారికి స్త్రీకైనా పురుషుడికైనా ఈ నెల నుండి మీ యొక్క జీవిత భాగస్వామి గురించి వెతుకుతూ ఇబ్బంది లోగడ ఎన్నో సంవత్సరాలుగా వయసు మీరిపోతున్న వ్యక్తులకు ఈ రాశి వారికి ఈ నెల నుండి ఈ శుభకృతనామ సంవత్సరం నుండి వారికి మంచి టైం ఆరంభించబోతుంది వివాహ విషయాల్లో పెద్దల సమక్షంలో కానీ ప్రేమ సమక్షంలో కానీ ప్రేమ విషయాల్లో కానీ మదన పడుతూ ఇబ్బంది పడుతూ వివాహం కాక ఇబ్బంది పడుతున్న వారికి ఒక టర్నింగ్ పాయింట్ ఈ నెల నుండి ఖచ్చితంగా శుభప్రదంగా ఉంటుంది అలాగే విద్యని అభ్యసించి విద్యలో కొన్ని పూర్తి చేసుకొని ఉద్యోగ ప్రయత్నాల కోసము ఇతర కంట్రీలలో కానీ ఇతర దేశాల్లో కానీ మన యొక్క భారతదేశం ఇండియాలో కానీ ప్రయత్నం చేస్తూ అది ఆ ప్రయత్నము జరగ విఫలమవుతూ ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు స్త్రీ పురుషులు ఈ రాశి వారికి ఈ నెలలో ఏప్రిల్ నెలలో రెండు వేల ఇరవై ఇరవై రెండు ఒక టర్నింగ్ పాయింట్గా కాబోతుంది వారు చేసే జాబులో వారు ప్రయత్నము చేస్తే ఈ నెల పదిహేనవ తారీఖు నుండి శుభప్రదంగా మీ ప్రయత్నాలు మీ చేతికి వచ్చి స్థిరపడి జాబులో స్థిరపడి మీకు మనోవేదన తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే చేతి వృత్తులలో లోగడ కొన్ని సంవత్సరాల క్రితం నుంచి నష్ట ఉన్నవారు అప్పులు బాధలు పడి ఇబ్బంది పడుతున్న వారు చేతి వృత్తిలో చిన్న చిన్న వ్యాపారస్తులకు ఈ నెల నుండి మంచి కలిసి వచ్చే అవకాశం ఉంది మీ రుణ బాధలు తీరే అవకాశము ఈ రాశి వారికి ఆదాయం పొందబోతున్నారు మీ వృత్తి అభివృద్ధి చెందుతుంది అలాగే రిలేట్ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ కార్మిక రంగంలో కానీ సినీ రంగానికి కూడా ఆదాయం కలిసి వస్తుంది కోర్టు సమస్యలతో మిథున రాశి వారు ఇతరుల వల్ల ఇబ్బంది పడుతున్నవారు ఈ నెల నుండి వారికి ఆ సమస్యలు వైదొలిగిపోయి ప్రశాంతత కూడుకుంటారు అలాగే మిథున రాశి గల పురుషులకు భార్య వల్ల ఇబ్బంది పడుతున్నవారు భార్య కానీ భార్య సంబంధించిన బంధువుల ద్వారా ఇబ్బంది పడుతున్న వారికి ఒక ముడివి ఒక తీర్వు ఒక మంచి సమయము మీకు లోగడ జరుగుతున్న కలహములు కూడా తీరి ఐక్యమయ్యి మీ కుటుంబము ఒక అన్యోన్యతగా పెరిగే అవకాశము ఈ మిథున రాశి వారికి ఈ శుభకృతనామ సంవత్సరంలో జరగబోతుంది అలాగే పిల్లల కోసము సంతానము కోసము ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న స్త్రీలకు ఒక శుభవార్త వినే శుభప్రదంగా వారికి సంతాన అభివృద్ధి కోసము ఆటంకం ఎదురయ్యే అవకాశము సంతాన సౌఫల్యము కలిగి వారికి మనోవేదన తీరిపోయే అవకాశము కూడా ఎక్కువగా క అవకాశం ఉంది అలాగే లోగడ మన చేతుకుంట లక్ష్మి తీసుకువెళ్ళి అప్పుగా తీసుకువెళ్ళి మనల్ని ఇబ్బంది పెడుతున్న వారికి మన లక్ష్మి మన చేతికి వచ్చి వారు అప్పు తీర్చే మార్గము మిథున రాశి వారికి ధనప్రాప్తి ఆకస్మిక ధనప్రాప్తి మనకి కలుగుతుంది అలాగే ప్రైవేట్ రంగంలో జాబ్ చేస్తున్న వారికి పదవి ఉన్నత అంటే పదవి పోస్టింగ్ కూడా పెరిగే అవకాశము అలాగే గవర్నమెంట్కి సంబంధించిన ఏ వృత్తి రంగంలో ఉన్నవారైనా కూడా వారికి మంచి గుర్తింపుతో పాటు మంచి ఒక ఆదాయకమైన ఆదాయపరమైన అవలంబించే వ్యక్తిత్వం వారికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలా దాంతోపాటు సొంత గృహ నిర్మాణాలకి దారులు సొంత నూతన వాహనములు తీసుకొని సొంత గృహ నిర్మాణాలకి ఎన్నో సంవత్సరాలు కలగంటున్న వారికి తీరే అవకాశము వారికి ఒక మార్గము కనిపిస్తుంది కాబట్టి ఈ యొక్క శుభకృతనామ సంవత్సరంలో మిథున రాశి వారికి అంత శుభం కలగాలని కోరుకుంటూ శ్రీకరం శుభకరం ఇలాంటి మరిన్ని సరికొక వీడియోల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాం